రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుండి ఘన స్వాగతం లభిస్తుందని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమార్ తెలిపారు. శుక్రవారం ఆమె దక్షిణ నియోజకవర్గం పరిధిలోని 30వ వార్డు తాడివీధిలో వార్డు పాయిలైన్ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, వార్డు కార్పొరేటర్ కె అప్పలరత్నంతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా తాడివీధి ప్రజలు ప్రజాప్రతినిధుల రాకతో సంతోషంతో పాటు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వారికి బ్రహ్మరథం పట్టారు. నగర మేయర్ను, శాసనసభ్యులను, ముఖ్యంగా మహిళలు ముందు వరుసలో నుంచుని తిలకం దిద్ది హారతపట్టి ఆప్యాయంగా పలకరింపుతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇవ్వడమే కాకుండా అభివృద్ధి కూడా చేస్తూ, ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి చేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఒక పేదవాడు ఎప్పుడు కూడా కలలు కంటారు, తనకి నిజమైన ఇల్లు, తన సొంత ఇల్లు కావాలని అటువంటి నిజమైన కలను సాకారం చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి ఇటు పేదలకు ఇల్లు ఇవ్వడమే కాకుండా ఎన్నో సంక్షేమ పథకాలు, అతను పాదయాత్రలో పేద ప్రజలు ఇబ్బందులు తలుచుకో అదే చూసి చలించి ఎన్నో పథకాలు పెట్టి పేదవారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన గొప్ప వ్యక్తి. అంతేకాకుండా ప్రతి దేశంలోనే అన్ని రాష్ట్రాలు కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు చూసి ఇతను చేసిన సంక్షేమము అభివృద్ధి వైపు చూస్తున్నారు. ప్రతి ఆ దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అటువంటి వ్యక్తి పథకాలు ప్రజల్లోకి ఈ విధంగా ఈ 3 సంవత్సరాలు చేయడం జరిగింది. రానున్న సంవత్సరంలో మరిన్ని పథకాలు మరిన్ని అభివృద్ధి పనులు చేయడానికి ముందుకు వెళ్తారని తెలియజేసుకుంటూ ఈ గడప గడప ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వం చేసిన సంక్షేమ ఫలాలే కాకుండా జీవీఎంసీ కార్పొరేషన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి వార్డులో కూడా కోటున్నర చొప్పున ఇవ్వడం జరిగింది. అవి ఆగస్టు కల్లా కంప్లీట్ చేసి ఇస్తామని మేము చెప్పడం కూడా జరిగింది. అలాగే నెక్స్ట్ మళ్ళీ కోటున్నర చెప్పి వాళ్ళు సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి ముందుంటామని తెలియజేసుకుంటూ ఇలాంటి ముఖ్యమంత్రి మరిన్న కాలాల పాటు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.